హాయ్ హలో ఫ్రెండ్స్ నా పేరు మాసం వీడియో చూస్తున్నారు మూటార్టిక్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మీరు తమిళలో చూసే ఉంటారు ఏపీ డిగ్రీకి సంబంధించి మనకు సెకండ్ ప్లాస్ కౌన్సిలింగ్కి సంబంధించి ఆ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకు తీసి ఎనబిల్ చేయడం జరిగింది ఆ ఏ విధంగా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలో మన మొబైల్లో నేను వచ్చేసి మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్పబోతాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకేమైనా సాలస్యం రెడీ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసి వీడియో స్టార్ట్ చేసే ముందు నాది చిన్న రిక్వెస్ట్ మీరు కానీ మా ఛానల్ మొదటిసారికి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కానీ వస్తున్న బెల్లైకన్ మీద క్లిక్ చేసి అలా ఉన్న చేయండి అలాగే వీడితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వచ్చేసి నాకు ఇన్స్టాగ్రామ్ ఐడిలో మెసేజ్ అయితే చేయండి నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడీ వచ్చేసి మూషార్క్ యూట్యూబ్ మీకు స్క్రీన్ పై డిస్ప్లే అవుతుంది చూడండి మీరు వచ్చేసి మీకు ఏమైనా డిగ్రీకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కానీ లేదా మన ఛానల్లో కంటెంట్ పరంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆయన యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు వచ్చేసి ఫాలో చేసి మీరు వచ్చేసి నాకైతే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ వెబ్సైట్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ డిస్క్రిప్షన్ వచ్చిన లింక్ మీద క్లిక్ చేయగానే మీకు వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి వెబ్ ఆప్షన్స్ హ్యావ్ బిన్ ఎనేబుల్డ్ మన ఏపీ డిగ్రీకి సంబంధించి మనకు సెకండ్ బ్లాస్ కౌన్సిలింగ్కి సంబంధించి మనకు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకు ఆ ఈరోజు మనకు వచ్చేసి ఎనేబుల్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి మీరు సింపుల్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇక్కడ స్టెప్ త్రీ దగ్గర వచ్చేసి మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా స్టెప్ త్రీ మీద క్లిక్ చేయగానే చూడండి ఈ విధంగా లోడింగ్ కావడం జరుగుతుంది చూడండి లోడింగ్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ వచ్చేసి మీరు ఓకే మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి ఆ రిజిస్ట్రేషన్ నెంబరు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వచ్చేసి మీకు అప్లికేషన్లో ఉన్న రిజిస్ట్రేషన్ నెంబరు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి ఇక్కడ సింపుల్ ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి ఈ విధంగా వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు సింపుల్ ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి చూడండి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఓటీపీ సెండ్ టు యువర్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని వస్తుంది ఇక్కడ వచ్చేసి మీరు సింపుల్గా ఓకే మీద క్లిక్ చేయండి ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి వెరిఫై ఓటీపీ అని వస్తుంది ఇక్కడ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ వచ్చేసి మీరు అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీరు వచ్చేసి సింపుల్ ఇక్కడ వ్యాలిడేట్ డేట్ మీద క్లిక్ చేయండి స్ మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది ఇక్కడ చూడండి వెబ్ ఆప్షన్స్ సెలక్షన్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేమ్ అదే జెండరు అదేవిధంగా కోర్సు నేము ఇక్కడ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ వచ్చేసి సింపుల్గా మీరు ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఇక్కడ వచ్చేసి మీరు సింపుల్గా డిస్ట్రిక్ట్ దగ్గర వచ్చేసి మీరు సెలెక్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి యూనివర్సిటీ దగ్గర వచ్చేసి మీరు సింపుల్ ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి మీరు అయితే యూనివర్సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సింపుల్ అయితే యూనివర్సిటీ అయితే సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్న చూడండి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిగ్రీ కోర్సు దగ్గర వచ్చేసి మీరు సింపుల్ ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేయండి సెలెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు వచ్చేసి డిగ్రీలో ఏ కోర్సు తీసుకోవాలనుకుంటున్నారో ఆ కోర్స్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా సింపుల్ ఇక్కడ బీకా అయితే సెలెక్ట్ చేసుకున్న చూడండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్పెషలైజేషన్ స్పెషలైజేషన్ దగ్గర వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీరు ఈ యొక్క సబ్జెక్ట్స్ అయితే తీసుకోవచ్చు లేకుంటే ఇక్కడ అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను సింపుల్ ఇక్కడ వచ్చి అయితే పెట్టా పెట్టాను చూడండి పెట్టిన తర్వాత ఇక్కడ మేనేజ్మెంట్ టైప్ దగ్గర వచ్చేసి మీరు సింపుల్గా ఆల్ మీద క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత చూడండి గవర్నమెంట్ అదే అదేవిధంగా యూనివర్సిటీ కాలేజు ప్రైవేట్ ఐఏడెడ్ ప్రైవేట్ అన్ఏడెడ్ అని ఉంటుంది ఇక్కడ వచ్చేసి మీరు సింపుల్గా ఆల్ అని పెట్టుకోవచ్చు మీరు కాలేజెస్ బట్టి ఉంటుంది మీరు ప్రైవేట్ చేయాలని కూడా ప్రైవేటు లేదా గవర్నమెంట్లో సీట్ రావాలంటే గవర్నమెంట్ ఇక్కడ వచ్చేసి నేను సింపుల్గా ఏదో ఒకటి పెట్టేది చెప్తాను చూడండి మీకు ఉదాహరణగా ఇక్కడ గవర్నమెంట్ అయితే పెట్టడం అనేది జరిగింది చూడండి పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి సింపుల్గా గెట్ కాలేజెస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కాలేజెస్ అయితే రావడం జరిగింది చూడండి ఇక్కడ చూడండి మనకు వచ్చేసి ఇక్కడ కాలేజెస్ అయితే రావడం అయితే జరిగింది చూడండి వచ్చిన తర్వాత మీరు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్న కాలేజ్ ఇక్కడ నేమ్ అయితే ఇక్కడైతే రావడం జరుగుతుంది చూడండి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ మీడియము అదేవిధంగా రెగ్యులరు అది ఇక్కడ మీ కాలేజ్ నేము కాలేజ్ కోడ్ ఇక్కడ మొత్తం రావడం జరుగుతుంది చూడండి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు సింపుల్ ఇక్కడ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే చూడండి మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ కాలేజ్ కాలేజెస్ దగ్గర వచ్చేసి మనం ఇక్కడ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకు కాలేజ్ అనేది ఇక్కడ ఈ సైడ్ అయితే రావడం జరుగుతుంది చూడండి ఆప్షన్స్లోకి వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు కాలేజ్ అనేది ఇక్కడైతే రావడం రావడం అనేది జరుగుతుంది రావడం అనేది జరుగుతుంది చూడండి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సేవ్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ సేవ్ ప్రింటు అదేవిధంగా ఫ్రీజ్ ఆప్షన్స్ ఇక్కడ వచ్చేసి మీరు ఫ్రీజ్ ఆప్షన్స్ అయితే చేయకండి ఫ్రీజ్ ఆప్షన్ చేస్తే మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు ఇక్కడ వచ్చేసి మీరు సింపుల్ ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేయండి సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఇక్కడ వచ్చేసి సింపుల్గా మీరు ఓకే మీద క్లిక్ చేయండి ఈ విధంగా వచ్చేసి మీరు సేవ్ అయితే చేసుకుని పెట్టుకోండి మీకు వచ్చేసి ఫోర్ డేస్ అయితే టైం అయితే ఉంటుంది మీరు ఒకవేళ సేవ్ చేసుకోకుండా మీరు ఫ్రీ ఆప్షన్స్ కానీ ఫ్రీ చేస్తే మళ్ళీ మీరు ఒకవేళ మీరు కాలేజ్ నచ్చుకుంటే మీరు చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసి మనం ఏపీ డిగ్రీకి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వీడియోస్ వచ్చి తప్పకుండా లైక్ చేయండి అదే విధంగా మరిన్ని వీడియోస్ మా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.